కరోనా టీకా కోసం వెళ్లిన ఓ మహిళకు కుక్కకాటు వ్యాక్సిన్ ఇచ్చిన ఘటన నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది. కట్టంగూరు మండలం బొల్లెపల్లి గ్రామానికి చెందిన ఓ మహిళ కోవిడ్ టీకా కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లగా కుక్క టీకా వేసి చేతులు తులుపుకున్నారు వైద్యులు. బొల్లెపల్లి గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో పారిశుద్ధ్య కార్మికురాలుగా పనిచేస్తున్న పుట్ట ప్రమీల తన పనిచేసే స్కూల్ ప్రధానోపాధ్యాయుని దగ్గర లేఖ తీసుకుని మంగళవారం ఉదయం కట్టంగూరు పిహెచ్సికి కోవిడ్ వ్యాక్సిన్ కోసం వచ్చిన ప్రమీల పిహెచ్సి భవనంలో సాధారణ టీకాలు ఇస్తుండగా పక్కనే ఉన్న ఆయుష్ భవనంలో కోవిడ్ టీకాలు వేస్తున్నారు. ఈ విషయం తెలియని ప్రమీల నేరుగా పిహెచ్సికి వెళ్లారు. అదే సమయంలో వచ్చిన ఓ మహిళకు నర్సు యాంటీ రెబిస్ వ్యాక్సిన్ను వేసిందని, కోవిడ్ టీకా ఇవ్వాలంటూ ప్రధాన ఉపాధ్యాయుడు ఇచ్చిన లేఖను చదవకుండానే తనకు అదే సిరంజ్తో యాంటీ రెబిస్ వ్యాక్సిన్ ఇచ్చిందని ఆమె ఆరోపించారు. ఒకే సిరంజ్తో ఇద్దరికి ఎలా ఇస్తారని ప్రశ్నించడంతో నర్సు అక్కడి నుంచి వెళ్లిపోయిందని తెలిపారు. ఈ విషయంపై మండల వైద్యాధికారి కల్పనను వివరణ అడగగా, బాధితురాలు కరోనా టీకా బ్లాక్ లోకి రాకుండా యాంటీ రేబిస్ వ్యాక్సిన్ ఇస్తున్న గదిలోకి వెళ్లారు. ఆమెకు కుక్క కరిచిందని నర్సు పొరపాటు పడింది. ఆమెకు రేబిస్ వ్యాక్సిన్ వేయలేదు, కుక్క ఇంజెక్షన్ ఇచ్చామని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. చేయడం కోసము నేను గాలబాయిగూడెం వెళ్ళాను. అక్కడ నేను ఫీల్డ్లో ఉన్నాను. అక్కడ ఉన్నప్పుడు నాకు ఇక్కడ పిహెచ్సిలో ఏదో అలిగేషన్ ఇంజెక్షన్ రిలేటెడ్ అలిగేషన్ జరుగుతుందని చెప్పి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. వెంటనే ఇక్కడ ఉన్న డాక్టర్ గారికి నేను ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం జరిగింది. ఇంతవరకు ఆ తర్వాత నేను ఆ టైంలో నేను ఇక్కడ ఫిజికల్ వెళ్ళాను. తర్వాత నేను సిస్టర్ని అడగడం జరిగింది. అదే విషయమై పై ఆఫీసర్లకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆమె మీద ఎంక్వైరీ జరుగుతుంది. ఆ ఎంక్వైరీలో ఏ రకంగా అది ఉంటుందో దాన్ని బట్టి మేము ఆమె మీద ఏ రకమైన తదుపరి చర్యలు తీసుకోవాలన్నది మా పై అధికారుల ఆదేశాల ప్రకారం మేము ఆమె మీద చర్యలు తీసుకుంటాం. బొల్లెపల్లి గ్రామ నివాసి పేరు మీద అడ్వర్స్ రిమార్క్స్లో భాగంగా పేపర్లో పబ్లిష్ అయిన దాని మీద డిఎండర్శ గారు అదేవిధంగా కలెక్టర్ గారు ఎంక్వైరీ కండక్ట్ చేయమని చెప్పేసి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. సో దానిలో భాగంగా ఈరోజు పిఎస్సి కట్టంగూరు వచ్చేసి దాని మీద ఎంక్వైరీ చేసేసి రిపోర్టు డిఎండర్శ గారికి సబ్మిట్ చేయబోతున్నాను. అన్నది ఒకవేళ డౌట్ అని అన్నది కాబట్టి ఈ బ్లడ్ టెస్ట్ చేసి నీకు ఏదైనా డౌట్ ఉంటే నా నెంబర్ ఇస్తా, నీకేమైనా అనిపించినా ఫోన్ చేయమని చెప్పి నా నెంబర్ అది రెడీ చేస్తాను. జరిగింది సార్, మరి అయితే నేను పెద్దపల్లె వాయిన్ పని చేస్తాను. అయితే సూది సార్ అన్నారు కదా, సూది వేపించుకొచ్చుకోవాలని సూది అని సారు నాకు షిప్ రాసిచ్చిండు. రాసిస్తే సార్ నేను మేడం కాడికి వచ్చిన. మేడం కాడికి రాగానే ఆ కుక్క సూది వేపించుకునేటప్పుడు పక్కకు నిలబడ్డది. పక్కకు నిలబడంగానే నేనేం చేసిన, మేడం ఇది ఎక్కడ వేస్తారని ఈ రిపోర్ట్ ఇచ్చిన. ఒకటి ఇవ్వగానే ఆమెకి వేసే సూది మళ్ళీ నాకు అవసరం నాకు సగం ఏమైనా ఆమెన్నదిగా నాకు సగం నాకు వేసే దాంట్లో మళ్ళీ ఆమెకి వేస్తున్నాయిందని ఆమె అని అంటే వేసింది తగ్గ వేసింది ఆడేసింది ఇంకా సిరేం ఆడేసింది ఇంకా మట్టి వెళ్ళిపోయింది సార్. ఇక ఇంటికి రాగానే ఇలా గుర్తున్నప్పుడు నేను అడిగిన అడగంగా వాళ్ళందరూ అడిగారు సార్. వాళ్ళందరూ అడిగింది ఆమె అడిగింది ఇక రిపోర్ట్స్ ఏంటి వాళ్ళందరూ అడిగింది సార్. అడగంగానే ఏం కాదులే ఏం కాదని అడిగింది సార్. నాకు ఏం భయం ఇస్తుంది సార్. కుక్క సూది ఎట్టినది? కుక్క సూది అంటుంది. ఆమెకి వేసింది. నువ్వు ఫస్ట్ మరి నా కరోనా ఉంది అని చెప్ప, కరోనా సూది వేయాలని చెప్ప, వ్యాక్సిన్ వేయాలని చెప్పలే. సగం వేసింది సిరంజ్ కూడా మారవాలి. ఆమెకు సగం నాకు సగం వేసింది. ఆమె అన్నదిగా ఏంది నాకు నాకు సగం ఆమె సగం వేస్తుందని ఆమె కూడా అనేది సార్. ఇది ఇది ఒక ఆమె కూర్చుంది సార్. ఆమె కూడా అడుగుంది. ఆమె కూడా అడగదు సార్. ఆమె అడగడంగానే ఇక అడగండి అన్నదిగా ఇక ఏదమ్మా అట్లేషన్ ఏందమ్మా అని ఆమె కూడా రివర్స్ అడిగింది సార్.